అలా అడగండి చెప్తాము. నాకు బిల్లము చెప్పారా, అది నాకు రాలేదుగా. రెండు భాషలు కలిపి నేర్చుకున్నాం గురువు గారు. నేర్చినట్లేండి మీ నేర్చుకోడు శివశివా. అలాగంటారేమిటండి గురువు గారు, తప్పైతే మీరు మమ్మల్ని క్షమించండి. క్షమించేయాలి గురువు గారు. ఏం క్షమించమంటారా, మీ తెలివి అంతా విషమించిపోతూ ఉంటేను. విషమించడమా అంటే విషమా అయ్య బాబో, విషమా. మీ మొహం చెప్పిన ఒక్క మాటను నోట పట్టని తింటారు. మీతో చచ్చేది ఎలానా? చచ్చిపోవద్దు గురువు గారు, చచ్చిపోవద్దు. మీరు చచ్చిపోతే మమ్మల్ని అందరూ తెలివి తక్కువ అనుకుంటారు. నోరు తిరిగే మాట చెప్పి పుణ్యం కట్టుకోండి గురువు గారు. సరే చెప్తాను, ఏడవండి. తిరగము. ఏం తిరగమండి? ఎక్కడ తిరగమండి, ఇక్కడే ఉండి వల్ల వేస్తామండయ్యా. తిరగడం కాదురా, గుర్రం రాకపోతే తిరగము అనండి. గుర్రం రాకపోతే ఎలా తిరగమండి గురువు గారు? అది కాదురా, గుర్రం వచ్చినా తిరగం, చచ్చినా తిరగం, చచ్చిపోయినా తిరగం, చచ్చినంత ఒట్టే తిరగం, బాగా తిరగం. హరి హరి. అది కాదండి, నేను చావను వద్దు, మీరు తిరగను వద్దు, పోండి. అది కాదండి. కాకపోతే ఏమిట్రా, గుర్రము రాదు, అశ్వము రాదు, తిరగము రాదు, మీకే రానిది నాకేం చేసి పెడతారా? గుర్రం అనే మాట నేర్పితే గుర్రాన్ని సంపాదించుకువచ్చి దాని మీద నన్ను కూర్చోబట్టి కాశీకి తీసుకువెళ్తారనుకున్నారు. వాడేడు నా మూడో వాడు తిన్నడు. పట్టేశానండి గురువు గారు, పట్టేశానండి గురువు గారు, పట్టేశాను. ఏమిట్రా, ఏం పట్టేశావు? అంత ఆయాసరండిపో, కూర్చో, ఆయాసం తీర్చుకో, తిమ్మికి పడి చెప్పు. పట్టేశానండి గురువు గారు, గుర్రం గుర్రం గుడ్డు పిల్ల రెండింటిని పట్టేశానండి. గుర్రమా, గుర్రం గుడ్డ ఏమిట్రా? అయ్యో గురువు గారు, రెండండి, రెండు రెండింటిని పట్టేశాను గురువు గారు. ఏమిట్రా, ఏం పట్టేశావు, ఏం పట్టేశావు, అంత ఆయాసం ఎందుకు? చెప్తానండి గురువు గారు, మీకు గుర్రం ఎక్కాలనే కోరిక ఉందని తెలుసుకొని అత్తాన్ని ఏ దేశాల్లో ఉన్నా, అంగవంగ కళింగ కాశ్మీర్ ఇటువంటి ఏ దేశాల్లో ఉన్నా తెద్దామని బయలుదేరాను గురువు గారు. కానీ అదృష్టవశాత్తు వెళ్ళేదారిలో దొరికింది గురువు గారు. అలాగట్రా, ఏం దొరికింది, ఎక్కడ దొరికింది? అయ్యో గురువు గారు, చెప్తాను అండి. మన ఆశ్రమానికి 10 కోసుల దూరంలో 2 ఆడగుర్రాలు మేస్తున్నాయి. గుర్రాలు భలేగా ఉన్నాయని గుర్రాలు ఆసామి దగ్గరికి వెళ్ళి గుర్రం గుడ్లున్నాయా అని అడిగితే ఆయన నాకేసి పైకి కిందకి చూసి ఉన్నాయన్నారు గురువు గారు. వెంటనే వెల ఎంత అని అడిగితే ఆయన 10 వరహాలు అన్నారు గురువు గారు. 10 వరహాలు ఇచ్చేయండి, వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. ఎంత పని చేతికొచ్చావురా నాయన, నువ్వు నా శిష్యుడు అనిపించుకున్నావు. చిత్తమండి గురువు గారు, మీ ఆశీర్వచన ఫలితం. వర్ష, ఆ గుడ్లు శ్రేష్టమైనవేనా? అయ్యో గురువు గారు, 10 వరహాలు ఇచ్చేయండి, వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఇచ్చేయండి గురువు గారు, ఇచ్చేయండి. అవునురా, అవును, అది అవశ్యం. కానీ ఆలోచించ తగిన విషయం. ఆలోచించకండి గురువు గారు, ఆలోచించకండి. ఆలోచిస్తూ కూర్చుంటే చేయి జారిపోతాయి గురువు గారు. మాకు గుర్రం అనే మాట రాకపోయినా మీకు గుర్రమైనా వస్తుంది, మమ్మల్ని పంపించండి, మోసుకొస్తాం. ఆలోచించకండి, ఆలోచిస్తూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అమృతం విషమన్నారు కదా గురువు గారు, అది జ్ఞాపకం చేసుకోండి. అయితే కలిసినప్పుడే తాత పెళ్ళి. తాత పెళ్ళ అండి గురువు గారు, అయితే గుర్రం ఎక్కి తాత పెళ్ళికి వెళ్దాం గురువు గారు. అవును, తాత పెళ్ళి బలి బలే బలే బలే, తాత పెళ్ళికి వెళ్దాం. పదండి పదండి, తాత పెళ్ళికి వెళ్దాం. పదండి 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 పదండి. అది గుర్రం గుడ్డు కానీ గుర్రం కాదుగా. గుర్రం కాకపోయినా గుర్రం గుడ్డైనా వస్తుంది గురువు గారు. దాన్ని పొదగ పెట్టేది ఎవర్రా? మేమంతా లేమా, మేము చేత కాని వాళ్ళు అనుకుంటున్నారా? పొదగ పెట్టడమే కాదు, ఎదగ పెడతాము కూడా అండి. దీనిలో ధర్మ సూక్ష్మం ఉంది గురువు గారు. మన దగ్గరే ఒదిగి ఎదిగిన గుర్రం అయితే మన మాట వింటుంది, కానీ ఎదిగిన గుర్రాన్ని తెచ్చుకుంటే మన మాట వింటుందా చెప్పండి. సరే, ఇంత సరదా పడుతున్నారు కాబట్టి అమ్మగారి దగ్గరికి వెళ్ళి కాసులు పట్టుకోండి. గుడ్లు మొయ్యలేకపోతే వంతులు వేసుకుని భుజాలు మార్చుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి. అరే బలి బలి, పదండి వెళ్దాం, పదండి పదండి. అమ్మగారు 10 వరహాలండి. నమస్కారం. శుభం, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరండి.
పొలాల మధ్య గట్టుదారి. ఒక బూడిద గుమ్మడికాయని మూటగట్టి దాన్ని కర్రకు వేలాడగట్టి ఇద్దరు శిష్యులు తమ భుజం మీద పెట్టుకొని మోసుకు వస్తూ ఉంటారు. మూడవ శిష్యుడు హుషారిస్తూ ఉంటాడు. పరమానందయ్య గారు ఆశ్రమంలో ముగ్గురు శిష్యుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో ముగ్గురు శిష్యులు వచ్చి ఆయన పాదాల మీద పడతారు. మీ పాదాలకు దండాలండి గురుగారు, సాష్టాంగ దండ ప్రణామాలు గురుగారు, అనేక కోటి దండాలు గురుగారు. అయ్యో లేవండి రా, చిన్నా ఉన్నా తిన్నా, లేచి నిలబడండి రా. ఏం జరిగింది? చావలేక బతికి వచ్చామండి. బతకలేక చచ్చి వచ్చాము. అయ్యో ఏం జరిగింది? ఈ ఒంటి మీద రక్కులేమిటిరా? గుర్రం గుడ్డు పిల్ల కోసం పరిగెత్తి దెబ్బలు తగిలాయండి. చెట్లు గుట్టలు అన్ని వెతికి పడి దొర్లి ఇక్కడికి వచ్చాం గురువుగారు. గుర్రం గుడ్డు పిల్ల కోసం 10 ఆమడాలు పాటు పడి వచ్చాం గురువుగారు. ఎందుకు ఈ గుర్రం గుడ్డు పిల్ల ఏదిరా? గుర్రం గుడ్డు పిల్ల పారిపోయింది గురువుగారు. నా కళ్ళ మధ్య కుర్రమండి. ఎందుకు ఈ పగిలిన ముక్కలేదిరా? ఒకటి చెప్పి ఇంకోటి పట్టుకొచ్చారేమిటిరా? బూడిద గుమ్మడికాయ అంటే ఏమిటండి? గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కాబోలురా. అది బూడిద పుస్తున్న గుమ్మడికాయ ఏమోరా. మీ మొహం వెళ్ళి తింటల్లారా, నా 10 వరహాలు గంగ పాలు చేశారు కదరా. నమస్కారం గురుగారు. ఎవరు బాబు? ఆ శిష్యుడివేనా ఏమిటి? మీ శిష్యుడిని కాకపోయినా అలాంటి వాడినేనండి, కానీ మీ శిష్యుడు లాంటి వాడిని మాత్రం కాదండో. మీరు జగద్గురువులు, అందుచేత అందరికీ మీరు గురువులే, అందరూ మీ శిష్యులే. అదంతా మీరు నా మీద చూపే అభిమానం. రా ఇలారా వచ్చి కూర్చో, ఏమిటో పట్టుకొచ్చావు? అదేనండి గుర్రం గుడ్డు పిల్ల. అరే అదే గురుగారు, అదే అదే గుర్రం గుడ్డు పగిలి పిల్ల పారిపోయిందండి. అది పారిపోయింది, మీ మధ్య జారిపోయింది. వెళ్ళి వింటల్లారా, అది గుర్రం గుడ్డు పిల్ల కాదు, కుందేలు పిల్ల. చిత్తం మీరైనా అర్థం చేసుకున్నారు. మీ శిష్యులు మీకోసం వెతికి వెతికి ఇలా అయిపోయారు. వీళ్ళతో పాటు నా మతి కూడా చెల్లించినట్లుంది. గుర్రం పిల్లని పెడుతుంది కానీ గుడ్డును పెడుతుందా? అదేగా నేను చెప్పింది, వాళ్ళతో పాటు నామతి కూడా చెల్లించినట్లుంది అనుకుంటా. అంత మాట అనకండి, మీరు పెద్దలు, మీరుతో పాటు ఏదో పొరపాటు పడి ఉంటారు. అదేమిటి, మీరు వీళ్ళకి అమ్మారా? అవును, నా పొలంలోకి వచ్చి బూడిద గుమ్మడికాయను చూసి గుర్రం గుడ్డు అమ్ముతావా అని అడిగారు.
వీళ్ళేమో చిత్రమైన వాళ్ళలా ఉన్నారని, వీళ్ళకు అమ్మి వీళ్ళతో పాటే బయలుదేరాను చిత్రం చూద్దామని. అంతలో మీరు కనపడేసరికి మీ వద్దకు వచ్చాను. మంచిగా అడిగి నాయన, నువ్వు మా అన్నకి తెలివి చెప్పావు. తెలివి మాట ఎలా ఉన్నా మీ శిష్యులు సృష్టించిన ఉష్ణం మాత్రం కలకాలం ఉంటుంది. మీరు మీ శిష్యులు చిరకాలం వర్ధిల్లుతారు. తెలుగు జాతి జానపద చరిత్రకు ఇక సెలవు. శుభం. మా